అండ్ సార్ అసలు సోనియా బయట చాలా నడుస్తుంది ఆమె పైన చాలా డ్రోలింగ్ నడుస్తుంది అసలు ఆమె గేమ్ ఆడుతుందా లేకపోతే ఇద్దరితోని వాళ్ళు తన వల్ల ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అసలు నిఖిల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి ఎందుకంటే బయట ఆయన చాలా దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు డాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు సో బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ చూసిన అఖిల్ తర్వాత లేరు అసలు ఎక్కడ లేరు నిఖిల్ అసలు ఏంటి అసలు సోనియా ఎందుకు ఇట్లా చేస్తోంది అండ్ మిడ్ నైట్ తను పృథ్వీతో చేసేవి కావచ్చు మీరు కొన్ని చూసుంటే లైవ్ లో జరిగింది ఇప్పుడు రీల్స్ ఇన్స్టాలో బయటకు వచ్చిన నైట్ టైం చేసేవి కావచ్చు ఆ బిహేవియర్ కావచ్చు అండ్ బయట ఆల్రెడీ తనకి రిలేషన్ ఉందని మనకి నాగార్జున గారు కూడా సాటర్డే ఎపిసోడ్లో ఆయన చెప్పడం జరిగింది డైరెక్ట్గానే చెప్పారు అండ్ లోపల ఆమె చేస్తున్న తీరు కావచ్చు అంటే తన వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ పర్సన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు సో దీనికి సంబంధించి ఆమె కావాలని చేస్తుందా లేకపోతే బిగ్ బాస్ తన చేత ఈ విధంగా చేయిస్తున్నారా లేదు లేదు ఎందుకనంటే సి యాక్చువల్గా నాకు తెలిసిన సోనియా నాంతవరకు అయితే ఆమె అబ్బాయికి అమ్మాయికి డిఫరెన్స్ ఎక్కువేం చూడదు అందరితో ఒకటే రకంగా ఉంటుంది కాకపోతే ఆమెకు ఆ పర్సన్ నచ్చాలి అంతే ఫస్ట్ నచ్చితే వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది సో నేను కూడా బయటకు రాగానే కొన్ని ట్రోల్స్ నేను చూపిస్తే నేనే షాక్ అయినా అయ్యో పాపం వీళ్ళు మరీ అంటే చాలా నెగిటివ్ అవుతుంది ఎట్లా ఇది ఎట్లా ఇది అని ఆజ్ అ ఫ్రెండ్గా నేను కూడా కొంచెం ఫీల్ అయినా కానీ నేను ఈరోజు వెళ్ళి వాళ్ళ కాబోయే హస్బెండ్ని కలిసిన అండ్ వాళ్ళ ఫ్యామిలీని కలిసిన సో దే ఆర్ లైక్ అరే నాకు తెలుసు ఆ అమ్మాయి ఏందనేది మాకు తెలుసు సో అమ్మాయిలను వాళ్ళని ఒక బ్రదర్ కేటగిరీలో అట్లే చూస్తుంది అండ్ ఆ అమ్మాయి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆమెకు నచ్చితే అట్లే ఉంటుంది చేతులు పట్టుకుని నార్మల్గా మారడం ఆమెకు రెగ్యులర్గా ఉండే అలవాటు కానీ ఆమె నెగిటివ్ ఇంటెన్షన్ ఉండదు నేను కదా చేసుకోబోయేది నాకు ఏ ప్రాబ్లం లేదు నాకు ఆ అమ్మాయి ఎంత ప్యూరో నాకు తెలుసు నెగిటివ్గా ఏమన్నా పోటీ వేసుకుంటే నాకు సంబంధం లేదు నేనైతే పట్టించుకోవట్లేదు అని దానివల్ల బయట ఒక రిలేషన్ బ్రేక్అప్ అయింది ఆ విషయం మీకు తెలుసా అవునా ఎస్ నిఖిల్ అండ్ కావ్య రిలేషన్లో ఉన్న విషయం మీకు తెలుసా చాలా ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరికి పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ పర్సనల్గా వాళ్ళిద్దరూ అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేశారు పేరు నేను చెప్పదు యాక్చువల్గా వాడు వచ్చే ముందే బ్రేక్అప్ అయిందని వాడే చెప్పింది నాకు కానీ అప్పటికే ఆమె అన్ఫాలో కూడా చేయలే ఇద్దరు అకౌంట్స్లో అన్ఫాలో కూడా చేసుకోలేదు అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఇది చూసిన తర్వాత ఆమె అన్ఫాలో చేయడం స్టార్ట్ చేసింది కానీ వాడు నాకు చెప్పింది హానెస్ట్గా వచ్చే ముందే నాకు బ్రేకప్ అయిందిరా అని ఒక అమ్మాయి ఎవరో బ్రేకప్ స్టోరీ సీతు ఎవరో చెప్పారు నాకు గుర్తు రావట్లేదు ఆ మూమెంట్ ఎవరో బ్రేకప్ స్టోరీ చెప్తే ఘోరంగా ఏడ్చిండు వాడు ఏదంటే అది అదే మాకు అన్ని గిఫ్ట్లు వచ్చినాయ్ చూసినావా నైన్ వాళ్ళ స్టోరీ చెప్తున్నప్పుడు వాడు పక్క నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని అగ్గజేసుకొని చేసుకొని మమ్మ పోనీమమ్మ అమ్మమ్మ ఏడవకర నేను వాడిని కాంట్ డౌన్ చేసినా నాకు ఇంకా గుర్తుంది ఎందుకంటే నాది ఒక త్రీ ఫోర్ ఏమో రిలేషన్ అమ్మ నాది బ్రేకప్ అయింది అని ఘోరంగా వాడు సో వాడు అది బ్రేకప్ అయిందని ముందే చెప్పాడు మాకు సో ఈ అన్ఫాల్ అయ్యని నాకు తెలియదు సో నేను ఆల్రెడీ వాళ్ళకి ఏం లేదని అనుకున్నా ఐ మీన్ దానివల్ల అయింది అంటే అది ఇంకా నేను ఎందుకంటే జనాలందరికీ ఇప్పుడు నాకు ఎట్లా అనిపించింది జనాలందరికీ అలాగ అనిపించడానికి రీజన్ ఏంటంటే వన్స్ ఆయన వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత బయట ఆమె అన్ఫాలో చేయడం అండ్ రీసెంట్గా మాలో వచ్చే ఒక ప్రోగ్రాంలో కూడా ఏంటంటే ఆమె వచ్చినప్పుడు యాంకర్ శ్రీముఖి గారు కూడా అడగడం జరిగింది సో మీ కంటెస్టెంట్ ఉన్నారు కదా లోపల సో ఏంటి ఏంటి అని అడుగుతా ఉంటే ఆమె రెస్పాండ్ కూడా అవ్వాల సో అందుకనే అనమాట నేను మిమ్మల్ని పర్టికులర్గా అడిగా సో ఈ ఇష్యూ వల్ల బయట ఇట్లాంటి ఎందుకంటే మనం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి ఎన్ని రిలేషన్స్ పోయినాయో కూడా మనం చూస్తాం చాలా చూసాము సో అందుకనే అడిగాను అనమాట మీకేమైనా తెలుసా లేదు నిజంగా అంటే నాకు తెలిసినంత మటుకైతే వాళ్ళకి ముందే బ్రేక్అప్ అయిందని తెలుసు అది కూడా వాడే చెప్పాడు కానీ ఇది అసలు తెలియదు ఎందుకంటే నిన్ననే వచ్చిన కదా కొన్ని ట్రోల్ చూసి నేను హానెస్ట్గా ఏం ఫీల్ అయినా అంటే వాళ్ళ ముగ్గురికి ఎవరన్నా పాపం చెప్పి కొంచెం వాళ్ళు సేఫ్గా ఉంటే బెటర్ ఏమో ఎందుకంటే చాలా నెగిటివ్ వెళ్తుందని నేను ఫీల్ అయినా సో ఇంకా మనకు చెప్పే ఆప్షన్ మీరు ఏ రోజు కూడా చెప్పిన చెప్పిన అయ్యో లేదు నేను అన్ఫార్చునేట్లీ వచ్చినా కానీ నేను వచ్చే రెండు రోజుల ముందు నేను మాట్లాడింది అదే నిఖిల్ తోటి సోనియా తోటి చెప్పిన మాటలే అవి నువ్వు మా నువ్వు వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నావా వాళ్ళని నువ్వు దాన్ని ఏమంటారు నువ్వు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావా నాకు తెలుస్తులే సోనియా కానీ మీ ఫ్రెండ్గా నేను వెళ్ళి చూసిన నాకే నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫీలింగ్ వస్తుంది అంటే అరే నేను చెప్తే ఎందుకు ఇంటారా వాడు పృథ్వీగాడని వింటాడు కానీ వాడు రా అని ఆమె కూడా అన్నది కానీ వినడం నువ్వంటున్నావు కానీ చూస్తే వాళ్ళకి అట్లా కనబడతలేదు వాడు నీకు అగనిస్ట్గా మాట్లాడు సో అట్లే అనిపిస్తుందిరా అని ఆమెకు చెప్పినా నిఖిల్కి వెళ్ళి మా అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండు నీ గేమ్ కొలాబ్స్ అవుతుంది ఎక్కడో నువ్వు ఎందుకో సో చెప్తే వింటున్నట్టు నాకే అనిపిస్తుందిరా అంటే నాకు కూడా అనిపిస్తున్నావు మరి మాట్లాడుకుంటారా మీరు ఇద్దరు అని చెప్పిన ఆ తర్వాత మరి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారదే నేను అప్పటికే వచ్చేసిన కానీ అనుకోకుండా ఆ టూ డేస్ ముందు నేను మాట్లాడింది అదే వాళ్ళిద్దరితో యాష్మి కూడా ఏంటంటే టూ వీక్స్ బిగ్ బాస్ దయ వల్ల చక్కగా సేఫ్ అయిపోయారు అండ్ ఇప్పుడు ఆమె ఓవర్ మాటలు కావచ్చు లేకపోతే ఓవర్గా రియాక్ట్ అయ్యే తీరు కావచ్చు ప్రతి ఒక్కరు అరే ఏంటి పిల్ల ఇట్లా రియాక్ట్ అవుతుంది అరే మినిమం కూడా మాటలు అసలు అదుపులో లేకుండా మాట్లాడుతుంది కదా అని చెప్పి తనని ఎలిమినేట్ చేద్దామని జనాలు చూస్తావా అన్న బిగ్ బాస్ ఏ చేస్తున్నారు అన్నది ఒకటి జోక్ ఏంటంటే థర్డ్ వారం అందరూ ఫస్ట్ రెండు వారాలు సేవైనా కాబట్టి కానీ యాక్చువల్గా చాలా మంచి అమ్మాయి కానీ గేమ్ వచ్చిన తర్వాత ఆమె ఎంత సైక్ అయిపోతుందో ఆమెకు కూడా తెలియదు నిజంగా కూడా అంటే ఎట్లుంటుంది అంటే యాక్షన్ కట్ చెప్పినట్టే ఇప్పుడు నువ్వు లాగా బిహేవ్ చేయి కట్టనంగానే నార్మల్ అయిపోతారు చూసినా అట్లా గేమ్ గేమ్ పాస్ అనగానే మళ్ళీ వెళ్ళి కూడా మాట్లాడుతూ ఉంటది అరే ఇంత సడన్ గా ఎట్లా షిఫ్ట్ అవుతుంది అమ్మాయి అని అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు యాక్చువల్గా చాలా చాలా సాఫ్ట్ చాలా ఎమోషనల్ ఆమె కానీ బయటకు అట్లా ప్రొజెక్ట్ అవ్వట్లేదు కానీ గేమ్ లో మాత్రం నేనే షాక్ అయినా చాలాసార్లు సైకో సైకోలో బిహేవ్ చేస్తే నువ్వు అని అంటే నవ్వుకుంటుంది మళ్ళీ సో ఏమో తను చూసిన వాళ్ళందరూ బాబు ఏంది అసలు ఇట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి తినికి వేరే ట్యాగ్ ఇచ్చినారనమాట లాస్ట్ సీజన్ లో పాయింట్ టూ అని చెప్పి ట్యాగ్ అట్లనే ఉంది అసలు ఆమె అసలు అమ్మ ఫుల్ ఇట్లా 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 అంటనే ఉంటుంది అని సార్ ఇప్పటికీ త్రీ వీక్స్ అయిపోయింది ఇంకా ఎవరైనా సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారని మీకు అనిపించిందా ఇంకా అరే వాళ్ళ మాస్క్ నుంచి బయటికి రావట్లేదు ఇంకా జనాలకి ఏదో చెప్పాలనుకొని వాళ్ళు వేరేగా ప్లే చేస్తున్నారు చెప్పాలనుకోని కాదు ఇంకా సేఫ్గా ఉన్నారు కొందరు అంటే ఇప్పుడు మనీ మనీ కావచ్చు మనీ చాలా సేఫ్గా ఆడతాడు గా ఎగ్జాక్ట్లీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కొంచెం ఉంటుంది విష్ణు కూడా నేను ఎంటర్టైన్ కోసమే వచ్చిన చెబుతూనే మాట్లాడుతూ ఉంటుంది కానీ ఇంకా అగ్రెసివ్గా మొన్న ఎగ్ టాస్క్ ఒక్కటి చాలా బాగా ఆడింది అది తప్ప ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా విష్ణు ఆడంగా ఇంకా అంతవరకు చూడలేదు నేను అండ్ నైనిక మొత్తం డౌన్ అయిపోయింది ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు మరి నిన్న నామినేషన్ గట్టిగానే మాట్లాడినట్టుంది కానీ ఒక టూ వీక్స్ పాపం అమ్మాయి ఎందుకో డౌన్ అయింది ఫస్ట్ వీక్ చూసిన మేబీ ఫస్ట్ వీక్ చూసిన ఆయనక వేరే అసలు ఈ పిల్ల ఫినాల్ దాకా వెళ్ళిపోతుంది స్టార్టింగ్ లో పెట్టిన టాస్క్ అని ఎట్లా ఆడింది అసలు ఇట్లా చిరుతలాగా ఆడింది అసలు సో అది నెక్స్ట్ ఆదిత్య అన్న ఆదిత్య అన్న కొంచెం ఆంబియన్స్ సెట్ అవుతలేదు ఆయన ఇప్పటి వరకు కనిపించట్లేదు అంటే నేను హౌస్ మొత్తం అందరితో ఎక్కువసేపు తిరిగిన క్యాండిడేట్ నేనే హౌస్లో నా ఫుటేజే ఎక్కువ లేదా రెండు వారాలు నువ్వు ఎక్కువ కనబడలేదురా అని మా వాళ్ళు అంటే నా ఏవి మొత్తం చూపించి మరి ఇదంతా ఎవడరా అని అడిగిన నేను నేను చాలా మాటలు మాట్లాడినా నేను బయటకు వచ్చి వాళ్ళకు ఇది ఎందుకన్నవరా అంటే దాని ముందు జరిగిన టాపిక్ అంతా చెప్తా ఉంటే అరే అదంతా ప్లే కాలేదురా మాకు తెలియదురా అంటున్నారు సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఎనీ ఆప్షన్ ఉండదు కాబట్టి ఎక్కడ కూడా ఎగిరిపోయి ఉంటాయి కానీ చాలా మాట్లాడినాయి అంత మాట్లాడితే నాదే ఎంత ఉందంటే ఆదిత్యా అక్కడోసారి అక్కడోసారి కనబడతాడు ఆయన అసలు నిజంగా చెప్పాలంటే అన్న లక్కీ త్రీ వీక్స్ ఉండడం శేఖర్ అన్నకి మెడికల్ ఎమర్జెన్సీ లేకపోయి ఉంటే ఆదిత్యాన్న అవుట్ ఆ వీక్ అన్నకి బాబు పుట్టడము అందరు ఎమోషనల్ అయిపోవడం వల్ల అన్న బయటకు వెళ్ళిండు అన్న కూడా ఉండాలని విల్లింగ్నెస్ లేకుండే అప్పుడు కాబట్టి అన్న వెళ్ళాండి కానీ లేకపోతే ఆదిత్యాన్న అవుట్ ఆ వీక్